గంగవాళ్ళ కూర పచ్చిమ వాడికాయతో రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పును చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసి అందులో 2 కచ్చా పచ్చగా దంచి వెల్లుల్లిని వేసి వేయించండి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట్లాడుతుండగా 2 ఎండుమిరపకాయలు వేయండి. నిమిషం పాటు వేయించి అందులో 1 పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకునేది వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా ట్రాన్స్లూసెంట్ అయ్యేంత వరకు వేయించండి. ఇందులోనే 1 గుప్పెడు చిన్న మెంతం కూర ఆకును కూడా వేయండి. ఇది రుచిని మరింతగా పెంచుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలంతా కూడా చక్కగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరో నిమిషం పాటు వేయించండి. గంగవాయల ఆకుని కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నది ఇప్పుడు వేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఇది త్వరగానే మగ్గిపోతుందండి. ఈ ఆకులో విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉన్న వైటమిన్ ఏ కళ్ళు ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వైటమిన్ సి మన శరీరంలోని కొలాజిన్ రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, గాయాలు నయం చేయడానికి సహాయపడుతుంది. ఆకుకూర ఉడికిందండి. ఇప్పుడు 1 కప్పు పచ్చి మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వేసుకుని 1 నిమిషం పాటు వీటిని మగ్గనివ్వండి. దీన్ని గరిటెతోనే మెత్తగా నలపండి. తర్వాత ఉడికించి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పుని కూడా వేసి గరిటెతో మెత్తగా కలపండి. ఆకుకూర, మామిడికాయ, పప్పు మెత్తగా ఉడికింది కాబట్టి గరిటెతోటే ఇదంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఈ పప్పును 1 నిమిషం పాటు లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. మీకు పప్పు కాస్త పలుచగా కావాలనుకుంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను యాడ్ చేసుకొని నూనె తేలేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పు రెడీ. ఆకులో లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ హార్ట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను, దంతాలను బలపరుస్తాయి. పచ్చి మామిడిలో వైటమిన్ ఏ, సిఈతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇది సన్ స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది. గంగవెల్లి, మామిడికాయ పప్పు ఎండాకాలం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంతో చలవ చేస్తుంది. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.